నమస్కారం న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందన తెలియజేసుకుంటూ విశ్వ చైతన్యం మూలపురుషుడైనటువంటి ఒక వ్యక్తికి మనం ఈరోజు అక్షర నివాళిగా భావస్ఫూర్తిని అందించిన విశ్వకీర్తివంతమైనటువంటి ఆ వ్యక్తిత్వానికి ఆ నైతికత శక్తికి జోహార్లు అర్పిస్తూ మనం ఆ మహాపురుషుణ్ణి ఆ మహావాగ్మిని గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకంతటికీ కాదు విశ్వానంతటికీ కూడా ఒక మార్గదర్శనం ఒక హైందవ చైతన్యంగా వివేక శంకారావం వినిపించినటువంటి స్వామి వివేకానంద జయంతి మనకి ఎప్పటికీ కూడా సదా స్మరణీయం ఆచరణీయం ఆయన యొక్క ఆదర్శాలు ఆశయాలు అటువంటి వివేకానందుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఆసేతి హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు కూడా ఆయన ఆ విశ్వమత ప్రచార సభలో పాల్గొని విజయశంకరం పూరించిన తర్వాత ఆ విజ్ఞతని మన భారతీయత యొక్క యుక్తి శక్తుల్ని కూడా ప్రదర్శించాక ఆ విశ్వఖ్యాతి అయినటువంటి ఆ కీర్తిని స్ఫూర్తివంతంగా దేశమంతా అందించి యువతకు మార్గదర్శమయ్యారు నాకు కొంతమంది కండరాలు కలిగిన యువత కావాలి వ్యక్తిత్వ నైతికతలు గల ఆ మానవ శక్తులుగా ఎదగేందుకు నాకు యువత ఎప్పుడు కూడా మార్గదర్శకంగా కా నిలిచేలా కావాలి ఈ దేశానికి అని చెప్పినటువంటి ప్రబోధించిన వాడు అందుకనే లెండి మేల్కొనండి చేరే వరకు ఆగకండి కనుక వెనకంద వేయద్దు ఆ వెనక చూపు దేనికి ఉండాలంటే మన పునాది వైపు ఉండాలి కానీ భవిష్యత్తుకు భవితకు యువత ఆదర్శంగా ముందుకు వేయాలి ముందంజగా ఉండాలి అన్నటువంటి ఒక వివేక శంకారావం అది వివేకానందుడి కనుకనే ఆ విజ్ఞత విచక్షణ విశ్లేషణ ఇవి విజయానికి సోపానాలుగా వివేక లహరిగా వివేకవాణిగా ఆ వివేకవాణిని వినిపించి విశ్వమంతా కూడా ఒక చైతన్య స్వరమైనటువంటి వాడు అటువంటి వాడు రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడిగా మనకి విఖ్యాతుడైన ఆయనలో ఆయన ఏదైతే ఆ మౌనం నుంచి కూడా ఎంత ప్రబోధం ఉందో అది వివేక ప్రబోధంగా వినిపించినవాడు శ్రీ శారదామాత ఆవిడ యొక్క ఆదర్శంగా ఆవిడలో ఉన్నటువంటి ఆ శక్తిని తనకి ఆదర్శంగా చేసుకుని దేవుణ్ణి చూసినటువంటి ఒక వివేక వివేకజ్ఞుడుగా వివేకవాణితోటి వివేకలహరి తోటి విశ్వాన్ని అంతటినీ కూడా నడిపించినటువంటి వ్యక్తి వివేకానందుడు ఆ వివేకానందుడు నిజానికి విశ్వమత మహాసభకి వెళ్ళి అక్కడ అవకాశం దొరుకుతుందా అనుకుంటే ఎవరు కూడా ముందు ఇవ్వలేదు సమయం అయిపోయింది అనుకుంటూ కానీ అనుకోకుండా ఆ సభల యొక్క అక్కడ ఉన్నటువంటి ఒక విదేశీ అధ్యక్షుడి యొక్క ఆ బంధువు ఆవిడ ఈయన చూసి వెంటనే పాస్ మర్చిపోయాడు ఆయన యాక్చువల్గా మా తనకంటూ ఈ దీంట్లో వెళ్ళడానికి పాస్ ఉంది కానీ ఆ పాస్ని అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వేరే చోట ఉండిపోయి ఇప్పుడు రావడంతో ఆయన పాస్ లేకపోతే ఆ గే ఆ గేట్ దగ్గర ఉండిపోతే ఆ విదేశీవంత తనని కూడా వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటే అందరూ కూడా ఎందుకంటే అక్కడంతా టైలు సూట్లతోటి అందరూ ఉంటారు ఒక్క కాషాయంతో అంటే కాషాయం విశ్వ ఆదర్శమైంది విశ్వజ్ఞాన చేతనమైంది విశ్వజ్ఞాన చైతన్యమైంది అని చెప్పడం కోసం చెప్తున్నాను అందుకంటే ఆ కాషాయంలో ఉన్నటువంటి స్వామి ఎందుకంటే భారత ఈత ప్రతిబించేది అది తపోభూమి పవి పుణ్య పవిత్ర భూమి అయినటువంటి భారతీయత నుంచి మనకు ఉన్నటువంటి వేదాలు ఉపనిషత్తు సారం అన్నిటికీ కూడా ఒక పునాదిగా ఉంది ఒక ఆదిగా ఉంది సనాతన ధర్మం ఏదైతే ఉందో అది విశ్వ ఆదర్శం అని చెప్పడానికి వివేకవాణి వివేకలహరి మనకి ఎప్పుడూ కూడా ఆదర్శనీయం అటువంటి స్మరణీయుడు వివేకానందుడు ఆయన్ని వెంటనే లోపలికి వేదిక దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి ఆ వంతెనను చూసి అందరూ కూడా ఈ ఎవరు ఈ కాషాయంలో కూడా కొంతమంది నవ్వుకోవడం అలా అలాగా అపహాసం చేయబోయారు కానీ ఏదైతే ఒక్కసారి ఐదు నిమిషాలే ఆయనకి సమయం అని అతి కష్టం మీద ఇచ్చారు ఆ ఐదు నిమిషాల సమయాన్ని అంతవరకు కూడా మామూలుగా అండవైండ్ లేడీస్ జెంటిల్మెన్ ఇదే కదా ఉండేది కానీ ఒక వినూత్నం మన భారతీయుతలో ఉన్నటువంటి మన సంస్కృతి సంస్కారం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ నమస్కారం ఏదైతే ఉందో ఆ నమస్కారం విశ్వ ఆదర్శమైంది విశ్వమంతటికీ కూడా ఈ కల్లోల కాలంలో అలాగే ఈ కల్లోలలోంచి మనం ఏదైతే మన సంస్కారంతో మన సంస్కృతి సనాతన ధర్మం ఏదైతే ఉందో సంప్రదాయ విద్యత ఏదైతే ఉందో విచక్షణ ఏదైతే ఉందో దాంతో మనం గట్టెక్కుతున్నాం ఇప్పుడు ఇంత కల్లోల కాలంలో కూడా ఎన్ని విపత్తులున్నా కూడా మన యుక్తి శక్తులు మనోశక్తి ఆత్మనిర్భరత ఆత్మవిశ్వాసం ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రకటించగలిగాడు ఆయనకి ఎందుకంటే ఆ సభలకి దానికి ఈయనకి అనుమతి ఇవ్వకపోయినా దాన్ని ఎలా సాధించాలో ఎంత తన యుక్తి మౌనంగానే ఉంటూ తన యుక్తి శక్తులని ఎంతో వివేకవంతంగా ప్రదర్శించి ఆ వివేకవాణి విశ్వవాణిగా వినిపించినటువంటి విజ్ఞత ఉన్నటువంటి ఒక దిశక్తి అది వివేక ఆనందుడి యొక్క ఆ జ్ఞానశక్తి ఆ జ్ఞాన కల్పవృక్షం గనకనే మన భారత ఆయన ప్రతిబింబించడానికి ఐదు నిమిషాలే అంది అందిస్తున్నప్పుడు ఆయన ఎలా ప్రారంభించారు అందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ కానీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడైతే మనకు ఆత్మీయత ఒక ఆత్మీయ భావన చెప్పడానికి ఎప్పుడైతే మనకి ఒక సోదర సోదరి మండలారా మన అండల్లో ఎన్నోటి మన యొక్క సంస్కృతి సంస్కారం ఏదైతే ఉందో మన నమస్కారంలో ఎంత సంస్కారం ఉందో ఆ అంతటి విశేషాన్ని ఒక్కసారిగా అందరి యొక్క అటెన్షన్ని అందుకుందేది అటువంటి ఎప్పుడైతే ఆ అటెన్షన్ తీసుకున్నాడో దాని నుంచి వివేకానందుడు తన యొక్క ఈ మన యొక్క భారతీయతలో ఉన్న ఔన్నత్యం ముఖ్యంగా వేదాలు ఉపనిషత్తు సారం గీతా ప్రబోధంలో ఉన్నటువంటి ఆ కర్తవ్యశీలత జ్ఞానశీలత ఏదైతే ఉందో అదన్నిటినీ కూడా తన యొక్క మహావాగ్మిగా మహాప్రవక్తగా ఆయన అందించినటువంటి దానికి ముక్తులయ్యారు అయితే ఐదు నిమిషాల్లోనే తనకిచ్చిన సమయం కనుక ఐదు నిమిషాల్లో కరెక్ట్గా ముగించి దిగిపోబోతుంటే అందరూ కూడా ఎంతో బాగా చెప్తున్నారు ఆయన మళ్ళీ వినాలి హియర్ హియర్ అంటూ చెప్పి తన్ని ఇంకా అవడంతో నిజానికి చెప్తే అది ఐదు నిమిషాల నుంచి యాభై నిమిషాలు కాదు రెండు గంటల వరకు సాగినా కూడా ఎవ్వరూ కూడా విసుగు విరామం లేకుండా ఆ ఆ మహావాగ్మి ఆ మహాజ్ఞానవంతుడ వివేకవాణిని వివేకలహరిని అందులో మునిగి ఒలలాడారు అటువంటి విజ్ఞత చూపించినటువంటి మహావాగ్మి వివేకలహరి ఆ దాన్ని మనం స్మరణించుకోవడం నేటి యువతకు ఆదర్శంగా మార్గదర్శంగా ఉంటే పెద్ద దిక్సూ చెబుతారాయనను అటువంటి యువతకు భవిత దారి ఒక దిక్సూచి ఆ దివ్య ప్రబోధం కావాలి అంటే అది వివేకానందు యొక్క వివేకవాణిని మనం ఎప్పుడు కూడా నిత్యస్మరణీయం చేసుకోవాలి అటువంటి యువశక్తికి సామర్థ్యాలు ఉన్నాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అయితే దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మార్గం ఏది అన్నదానికి మార్గదర్శనం వివేక వివేకవాణి అవుతుంది కనుక ఆ వివేక లెండి మేల్కొనండి అంటే జాగృతి ఆ జాగృతి ఏదైతే కావాలో జాతికి ఆ జాతికి జాగృతి చేసి విశ్వసనీయమైనటువంటి ఆ విశ్వవాణిని వినిపించినటువంటి వివేకబాణి అది ఆ వివేకబాణికి ఈ వివేకవాణి ఎంత విశ్వసనీయమైంది ఎంత విశ్వ తేజోమయమైంది అన్నది ఆయన యొక్క ఆదర్శాలు తెలుసుకుంటే తెలుస్తుంది కనుక అటువంటి అంటే ఒక ఐదు నిమిషాలు కూడా ఉంటుందా లేదా అనుకుంటే ఐదు నిమిషాల నుంచి యాభై నిమిషాలు కూడా కాదు రెండు గంటల సేపు మహావాగ్మా చేసి విశ్వచైతన్యం చేశాడు ఆ విధంగా అమెరికాలో చాలా విశేషమైంది నిజానికి ఆయన కొన్ని గ్రంథాలయాలకి వెళ్ళినప్పుడు ఎంతో మహా జ్ఞాని అనడానికి చాలామంది లైబ్రరీలకు వెళ్ళినప్పుడు పుస్తకాలు తీసుకున్న తర్వాత చాలాసేపు పడుతుంది చదవడానికి అనుకుంటా కొంతమంది పుస్తకాలు ఇంటికి తీసుకెళ్తారు ఈయన అక్కడే కూర్చుని ఎన్ని గ్రంథాలు చదివేస్తుంటే ఇలా తీసుకెళ్తున్నాడు ఒక గంటలోనూ ఓ అరగంటలోనూ తెచ్చేస్తున్నాడు అప్పుడు ఆ లైబ్రరీనికి అనుమానం వచ్చింది ఏంటి అసలు ఏంటి పుస్తకం చూస్తున్నా ఊరికే అలా పేజీలు చూసి ఇచ్చేస్తున్నావా అన్నట్టుగా ఎగతాళిగా చేయబోయాడు అంటే సమ్ విల్ రీడ్ పేరా బై పేరా లైన్ బై లైన్ పేజ్ బై పేజ్ అట్లీస్ట్ బట్ వివేకానంద రీడ్ బుక్ బై బుక్ అంటే ఒక పుస్తకాన్ని అలా చూసి ఏకసంతాగ్రహిగా దాంట్లో సారాంశం ఆయన ఆఖరికి ఒక అక్కడ ప్రొఫెసర్ ఒక ఆయన టెస్ట్ చేయడం కోసం ఈయన టెస్ట్ చేస్తే మొదట్లో ఎలా ఉంది మధ్యలో పేజీలా ఉంది చివరే ఉంది కూడా చెప్పగలిగాడు అంతటి వివేక జ్ఞాని వివేకానందుడు అలాగా పుస్తకం బుక్ బై బుక్ చేసేటువంటి ఆ మహాజ్ఞానిగా ఉన్నటువంటి వివేకానందుడు భారతీయమంటే ఏమిటో మొత్తానికి విశ్వం అంతటికీ కూడా చూపించినటువంటి మహా మహా మహానుభావుడు ఆ మహాపురుషుడు నిత్యస్మరణీయుడిగా వివేకవాణిగా మనం ఎప్పుడు కూడా గుర్తించాలి ఎందుకంటే పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని అని మన సుమతి చెప్పినట్టు నిజంగానే ఆ నైపుణ్యశీలతీ అలాగే నైపుణ్యశీలతే కాదు ముఖ్యంగా ఏదైతే ఒక జ్ఞానశీలత ఉందో అన్నిటికీ కూడా ఒక నిత్య నిదర్శనంగా నిలిచేటువంటి మార్గదర్శిగా అలాగే వ్యక్తిత్వ నైతికతల యొక్క ఆదర్శశీలిగా వివేకానంద్ ఎప్పుడు కూడా చిరస్మరణిగా ఉంటాడు కనుకనే మనకి జ్ఞానం ఎప్పుడు కూడా కళ్ళ వంటిది కనుకనే ధర్మం నాలుగు వంటిది అని చెప్పుకోవడంలో ఈ మనకి ఈ న్యాయ ధర్మాల రెండింటినీ కూడా భారతీయతని ప్రతిబింబించే విధంగా వివేకవాణి వినిపిస్తుంది మనకందరికీ కూడా అటువంటి సదావగాహన మన యొక్క ఐందవ ధర్మం మీద సదావగాహన కల్పించడం అది ఆ విశ్వమత మహాసభల్లో వివేకానందుడి వల్ల సాధ్యమైన అందుకనే మన శంకరాచార్య తర్వాత విశ్వవ్యాప్తమైనా ముందు హైందవ ధర్మం భారతీయతలు అఖండ భారతంలోకి అయితే మొత్తాన్ని విశ్వంతటికి కూడా ఒక అపర శంకరాచార్యులాగా ఆ హైందవ ధర్మాన్ని ప్రబోధాన్ని అందరికీ కూడా చవి చూపించినటువంటి ఖ్యాతి ఆ కీర్తి వివేకానంద స్ఫూర్తి అని చెప్పచ్చు కనుకనే ఆయన జాగృతి జాతిని జాగృతి చేసి విశ్వ ఆదర్శనీయమైనటువంటి ఆ మార్గదర్శనం లండి మేల్కొనండి గమ్యం చేరే వరకు ఆగకండి అంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి గమ్యం కొరకు సాగాలి అందు ఆ పదంలో సాగాలి ఆ ప్రణాళిక ఉండాలి దేనికైనా అని యువతకు ఒక ఆదర్శవంతంగా యువతని ఒక జాగృతం చేసి ఎప్పుడు కూడా నిర్వీర్యమైతే మన నిరాసక్తతోటి నిర్వీర్యమై ఉంటే అదే మన బలహీనత అవుతుంది కనుక మన శక్తి అంటే మనోశక్తి మనోశక్తే మన బలం ఆ మనో నిర్భత లేకపోవడం ఏదైతే బలహీనత ఉంటుందో అది కూడా మనకి శత్రువు అవుతుంది కనుక మనకి మిత్రుడైనా శత్రువైన మనమే ఇంకో ఎవరో కాదు కనుక మన భారతీయతలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏదైతే ఉందో ఆ ఉన్నత భావం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేస్తూ వక్రీకరణలన్నీ మనం నమ్మేసి మనదైనటువంటి స్వీయ శక్తిని కోల్పోతున్నాం ఆ స్వీయ సంస్కృతి కనుక ఉద్దరే ఉద్దరే ఆత్మ ఆత్మానం అన్నట్టుగా మనల్ని ఎవరో ఉద్ధరించరు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మన శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి కనుక ఆ శక్తిని తెలుసుకునేందుకు లెండి మెల్కొనండి ఆ మేలు ఆ జాతికి జాగృతిగా గమ్యించేదే వరకు ఆగకండి అన్నటువంటి ఆ స్ఫూర్తి వివేకానంద స్ఫూర్తి మనకి ఎప్పుడు కూడా నిత్య ఆదర్శంగా ఉంటుంది కనుకనే అటువంటి ఆదర్శ స్ఫూర్తి ఆ జ్ఞానాన్ని అక్కడ అందించాడు ఆయన నిజానికి ఆ లైబ్రరీలో ఉన్నవాళ్ళు ఇలా చదివేస్తున్నారని ఏదో ఊరికే అంటున్నాడేమో అని ఈయన ఎగతాళి చేయాలని ఒక పెద్ద గుట్ట పుస్తకాల గుట్టుంది ఈయన చదివేసి పెట్టి చూసావా ఇన్ని ఉన్నతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి అయితే మీది ఏది గ్రంథం అంటే మాకు ఉపనిషత్తులు కానీ లేకపోతే భగవద్గీత ఉంది మాకు చాలా ఆదర్శం ఇంకా చ అన్నిటికీలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కర్తవ్య ప్రబోధం జ్ఞాన ప్రబోధం అని చెప్పి చెప్పారు ఆయన చెప్తే అయితే ఏ మీ పుస్తకం ఎక్కడ ఉంది అన్నారు అంటే మీ పుస్తకం అంటే ఆయన కింద కింద ఉంది అది పైన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మా మత గ్రంథం చూసావా దాని పైన ఉంది మీరు చూసావా చాలా కింద ఉంది అన్నిటికంటే మాదే ఉన్నతమైంది అని ఆయన ప్రకల్పం చెప్పాడు అయితే వివేకానంద చాలా మౌనంగా ఎందుకంటే జ్ఞాని కదా శక్తియుక్తులకి ఎలా ప్రదర్శించాలో జరిగి ఆ ఉన్నట్టు పుస్తకాన్ని ఒక్కసారి తీసుకుంటున్నాను అని చెప్పి తీశాడు అప్పుడు ఏమయ్యాయి మిగతా అన్ని విశ్వం అన్ని గ్రంథాలు కూడా టపటపడపడి కూలిపోయాయి పేకమేళ కూలినట్టు ఆ పుస్తకాల మేడ కూలిపోయింది ఆయన అన్నాడు విశ్వ సౌద అంతా మా పుస్తకాలతో ఉంది అని అనవాడు ఇగో కూలిపోయిన చూసావా ఏదైతే పునాది ఉందో ఇది భారతీయత యొక్క ఆ వేదాలు ఉపనిషత్తుల సారం భగవద్గీత ఇన్నిటువంటి తత్వం ఇన్ని ఫిలాసఫీలకి ఉన్నటువంటి ఆ మూలమైనటువంటి ఈ పుస్తకం తీస్తే మిగతావన్నీ కూడా విశ్వం అంతా కూడా పడిపోయింది చూసారా కనుక దీనికి పునాదే ఉంది అదే ఉంది అని చెప్పగలిగినటువంటి ఒక విజ్ఞత ఆ వివేకం అది వివేకానందుడి అంతటి ఎందుకంటే అందరినీ కూడా సోదర సోదరీమణులారా అంటూ నమస్కారంతో ప్రబోధించినవే కాదు నిజంగా మన యొక్క భారతీయ ఔన్నత్యాన్ని చాటిని చెప్పినవాడు నిజానికి ఆయన సవాలు అయ్యి వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే ఒక చోట అందరూ కూడా తన వెంట నిజానికి అప్పుడే అనే ఒక యువతి తను చాలా ఆకర్షితురాలి ఈయన యొక్క ప్రబోధానికి ఎంతో ఉత్తేజితురాలై మీ వంట నేను వస్తానంటూ ఆ మార్గరెడ్డే మనకి నివేదిత అయింది నివేదితగా మనకి ఎన్నో విషయాలని ఆ వివేకానందుడితోటి ఉండి మొత్తం విశ్వం అంతటికి చాటినటువంటి ఆదర్శశీలి ఆవిడ అటువంటి ఆవిడ అయితే ఇంకా విశేషం ఏంటంటే చాలామంది ఎంతోమంది ఈయన యొక్క ఆ మహాప్రవాహానికి వివేకానికి ముగ్ధులై నేను మీ వెంట వస్తామండి అయితే మీ మీతోటి నేను ఒక సంతానాన్ని కనాలనుంది ఒక ఒక సంతానాన్ని కనాలనుంది అని చెప్పి ఆయన వెంట విదేశీ వంతులు వచ్చారు అప్పుడు చెప్పాడు అమ్మా మా భారతీయతలో స్త్రీని మేము తల్లిగా గౌరవిస్తాం స్త్రీకి ఎంతో గౌరవం ఇస్తాం అటువంటి గౌరవం కనుక ఒక పని చేయండి మీరు నన్ను కొడుకుగా తీసుకోండి అని చెప్పే ఒక్కసారి అయ్యారు అందరూ అటువంటి ఒక విజ్ఞత అది మనకు ఆదర్శం ఇలాంటి వాడు ఆదర్శశీలి కావాలి అంతేగాని ఎవరెవరో కామంతో విచ్చిన వాళ్ళందరినీ కూడా బొమ్మలేసేసుకుని ఇప్పుడు యువతకి ఏదో ఘోర అంటూ గేరాలు పెట్టిన వాళ్ళు అందరూ అయిపోతున్నారు అటువంటిది కాదు మనకి ఈ యొక్క వివేకవాణి విశ్వవాణిగా వినిపించినటువంటి విద్యతను వినిపించినటువంటి ఆ వివేకాన్ని ఆదర్శం కావాలి అంతేకాదు ఆయన తిరిగి సభల నుంచి వచ్చేస్తుంటే ఒక చోట చూసి ఆశ్చర్యపోయాడు ఒక చోట ఒక సమాధి దగ్గర ఒక పరమత ఉన్న చోట విసుత్తు ఉంది ఆవిడ ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి వివేకానంద వెళ్ళి అమ్మా మాకు ప్రతివతలు అందరూ కూడా చాలా ఎందుకంటే భారతదేశంలో ప్రతివతలకి పేరు స్త్రీని గౌరవిస్తాం అయితే వాళ్ళని మించి నువ్వు చనిపోయిన వాళ్ళ దగ్గర కూర్చుని ఆ మీ భర్త కోసం నువ్వు ఇంకా ఆదర్శంగా విసురుతున్నావు ఏంటో అమ్మ ఇందులో నాకు అర్థం అర్థం లేదు అయినా నీకు నమస్కారం అని అన్నాడు ఏం లేదండి ఆయన మా భర్త నా దగ్గర వా ఒక వాగ్దానం తీసుకున్నాడు ప్రామిస్ తీసుకున్నాడు ఏంటంటే కనీసం నా సమాధి ఆరిపోయేంత వరకు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దన్నాడు అని ఆవిడ చెప్పేప్పటికీ ఒక్కసారి కిరణ్ అయ్యాడు అంటే అది ఆ వాళ్ళకి డాడీల కలిచ మమ్మీ డాడీలు కలిచది ఉన్నది మనది ఇక్కడ ఏ శక్తి ఉంది ఇక్కడ అమ్మా నాన్నల సంస్కృతిలో కానీ మన ఔన్నత్యం జాతి ఔన్నత్యం ఎంత కూడా మన సంస్కృతి సం సంస్కారాలు సనాతన ధర్మం ఇవన్నిటినీ కూడా మొత్తం విశ్వవ్యాప్తం చేసినటువంటి ఆ వివేకవాణిని మనకి ఎప్పటికీ ఆదర్శనీయమే కనుక అటువంటి ఆ వివేకవాణ్ణి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే అద్భుతమైనటువంటి ఆయన యొక్క ఆ ప్రసంగాల్ని మనం ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంచుకోవాలి అటువంటి దానికి మనకి ఆ వివేకానంద ఆదర్శానికి ఈ యువజనోత్సవం ఒక వేదిక అయితే ఆ విలువల గుర్తింపు శిక్షణ క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ శిక్షణ ఈ రెండింటికి కూడా ఆ దక్షత ఏదైతే ఉందో అది యువత భవితగా ఉండాలి కనుక విశ్వ ఆదర్శంగా మన జాతి నిలవాలంటే ఆ యువత ముఖ్య ముందుగా జాగృతం అవ్వాలి కనుక మన విలువల్ని వెలుగులుగా వెలిగించి వివేకవాణిని విశ్వవాణిని చేద్దాం ఆ వివేకానందుని నిత్యస్మరణీయంగా మన భారతీత ముందని జాడుదాం లోకాసమస్థ సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వేదగాయత్రివాణి హెల్త్ టాక్ శుభమస్సు